హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టెక్ టీవీ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ ప్రజలకు ఒక పెద్ద గుడ్ న్యూస్ సో యొక్క గుడ్ న్యూస్ గురించి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను పంపిణీ చేయాలని అక్టోబర్ రెండో తేదీన డిసైడ్ చేసినట్లు మన యొక్క ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లో మనకైతే తెలియజేశారు సో దీనికి సంబంధించి ఒక మేజర్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనకు పట్టాల పంపిణీ కంటే ముందు ఆ స్థలాల దగ్గర ఎవరికైతే పట్టాలకు సంబంధించినటువంటి అర్హత కలిగి ఉంటారో వాళ్ళందరినీ నిలబెట్టి ఫోటోలన్నీ తీసి దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా వాళ్ళు ఫైల్ ఆన్లైన్ చేసుకుని సో ఇట్లాంటి ప్రాసెస్ అంతా ఉంటుంది సో ఇక ప్రాసెస్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను సో అలాగే దీనితో పాటు మనకు త్వరలో కాలేజీలు అలాగే స్కూల్స్ అనేవి ఓపెన్ కానున్నాయి సో దీనికి సంబంధించినటువంటి అంటే మనకు ఫోర్ పాయింట్ జీరో అన్లాక్ ప్రక్రియ అయితే ప్రజెంట్ రన్ అవుతుంది కదా సో అలాగే దీన్ని బేస్ చేసుకుని వచ్చినటువంటి మార్గదర్శకాలను కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్ అంటే ఇట్లాంటి లేటెస్ట్ న్యూస్ అన్ని అలాగే ఆన్లైన్ సర్వీసులు ప్రభుత్వ పథకాల గురించి మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సింబల్ని క్లిక్ చేసుకోండి సో అలా చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మనం మొదటిగా ఈ యొక్క పట్టాల పంపిణీ గురించి చూద్దాం తర్వాత స్కూల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున ముప్పై ఐదు షెడ్యూల్డ్ మండలాల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తెలిపారు మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు ఎస్పీలతో స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సరిహద్దులను గుర్తించడం సరిహద్దురాలను వేయడం లబ్ధిదారులను వారికి కేటాయించిన భూమి వద్ద నిలబెట్టి ఫోటోలు తీయడం రికార్డుల్లో దాన్ని నమోదు చేయడం వెబ్లాండింగ్ ఆర్ఓఎఫ్ఆర్ డేటాబేస్లో ఈ వివరాలను నమోదు చేయడం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సో ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క అక్టోబర్ రెండో తేదీన ఆర్వైఎఫ్ఆర్ పట్టాల పంపిణీ అనేది చేస్తామనేసి సో దానికి సంబంధించినటువంటి ముందు ఏమేమైతే ప్రక్రియ అనేది కంప్లీట్ చేయాలో సో యొక్క ప్రక్రియ అంత అంటే మీ యొక్క సరిహద్దులలో రాళ్లు వేయడం మిమ్మల్ని ఆ సరిహద్దుల దగ్గర నిల్చోబెట్టి పెట్టి ఫోటో తీయడం సో ఇట్లాంటి వెబ్ ల్యాండింగ్ లింక్ చేయడం సో ఇట్లాంటివన్నీ ప్రాసెస్ అంతా కూడా సో ఫాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి మీకైతే అక్టోబర్ రెండో అంతా కూడా పట్టాలైతే ఇవ్వాలనేసి మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అధికారులు అయితే ఆదేశించడం జరిగింది సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే త్వరలో మీకు ఈ యొక్క ముప్పై ఐదు షెడ్యూల్డ్ మండలాల్లో అయితే మీకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలైతే పంపిణీ చేయనున్నారు సో ఈ యొక్క పట్టాల పంపిణీ ఎక్కడైతే చేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉంటారో సో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అయితే మిమ్మల్ని త్వరలో పిలుస్తారు కాబట్టి మీరంతా కూడా రెడీ అయ్యి ఉండండి సో దానికి సంబంధించినటువంటి మీ యొక్క ఆధార్ కార్డు తర్వాత మీ యొక్క రేషన్ కార్డు సో ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి మిమ్మల్ని పిలిచినప్పుడు ఆ స్థలం దగ్గర మిమ్మల్ని నిలబెట్టి ఫోటో తీయడానికి ప్లస్ తర్వాత ఈ యొక్క ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే పిలుస్తారు కాబట్టి సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేవి కూడా రూపంలో కూడా మీరు తీసి పెట్టుకోండి అడిగినప్పుడు ఇచ్చి మీరైతే ఈ యొక్క ఆర్వైఎఫ్ఆర్ పట్టాలైతే అక్టోబర్ రెండు తేదీన పొందేందుకు మీరైతే ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఈ యొక్క స్కూల్స్ కాలేజీలకు సంబంధించి వచ్చినటువంటి మార్గదర్శకాలు అయితే క్లియర్ గా చూద్దాం అన్లాక్ ఫోర్ పాయింట్ జీరో మార్గదర్శకాల్లో భాగంగా తొమ్మిది నుండి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులు స్కూళ్లు కాలేజీలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతినిచ్చినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా దీనికి సంబంధించిన ఎస్ఓపి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది టీచర్లు విద్యార్థులు పాటించాల్సిన మార్గదర్శకాలను అందులో పేర్కొంది తొమ్మిది నుండి పన్నెండవ తరగతిలో విద్యార్థులు స్కూళ్లు కాలేజీలకు వెళ్లవచ్చునని లేదా ఆన్లైన్ ద్వారా క్లాసులు పాఠాలు వినాలని సూచించింది ఆప్షన్ ను విద్యార్థుల నిర్ణయానికి వదిలిపెట్టింది స్కూళ్లు కాలేజీలకు వెళ్లడం స్వచ్ఛంద నిర్ణయం అని పేర్కొంది అందుకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుంచి లిఖితపూర్వక ఆమోదం తప్పనిసరి అని చెప్పింది పొలం కంటైన్మెంట్ జోన్లలో వెలుపల ఉన్న స్కూళ్లకు మాత్రమే రీ కు అనుమతి ఉంటుంది కంటైన్మెంట్ జోన్ల పరిధిలోని విద్యార్థులను స్కూళ్లకు అనుమతించరు విద్యార్థులు టీచర్లు కంటైన్మెంట్ జోన్లను సందర్శించరాదు స్కూల్స్ రీఓపెన్కి కి ముందు తో సహా క్లాస్ రూమ్స్ అన్నింటినీ ఒక శాతం సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్తో శానిటైజ్ చేయాలి క్వారంటైన్ కేంద్రాలుగా ఉపయోగించబడ్డ స్కూళ్లలో డీప్ క్లీనింగ్ శానిటైజేషన్ చేయాలి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కలిపి యాభై శాతం సిబ్బందితోనే స్కూళ్ళను నిర్వహించాలి స్కూల్ యాజమాన్యాలు బయోమెట్రిక్ అటెండెన్స్కు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలి విద్యార్థులు టీచర్లు తప్పనిసరిగా ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి దాని ప్రకారమే విద్యార్థులకు సీటింగ్ కూడా ఉండాలి స్కూల్ ఆవరణలోనే హ్యాండ్ వాష్ సదుపాయాలు కల్పించాలి క్యూ పద్ధతి పాటించేటప్పుడు స్టాఫ్ రూమ్స్ లైబ్రరీల్లోనూ భౌతిక దూరం తప్పనిసరి ఒకవేళ బహిరంగ ప్రదేశాల్లో ఏదైనా యాక్టివిటీ నిర్వహించాలనుకుంటే కరోనా ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది ఇటువంటి కరోనా లక్షణాలు లేని వారిని మాత్రమే స్కూల్ ఆవరణలోనికి అనుమతిస్తారు ఎవరైనా టీచర్ లేదా విద్యార్థులు కరోనా లక్షణాలు కనిపిస్తే తక్షణం సమీపంలోని హెల్త్ కేర్ సెంటర్కు వెళ్ళాలి స్కూల్ గోడలపై కరోనా పట్ల అవగాహన కలిగించే పోస్టర్లను అతికించాలి సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూల్లోకి అనుమతించరాదు ఒకవేళ స్కూల్ యాజమాన్యమే విద్యార్థులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తే దాన్ని శానిటైజేషన్ బాధ్యత కూడా యాజమాన్యానిదే ఒక శాతం సోడియం హైప్లోక్తో వాహనాలను శానిటైజ్ చేయాలి స్కూల్ ఫ్లోర్ను ప్రతిరోజు శుభ్రంగా ఉంచాలి టాయిలెట్స్లో తప్పనిసరిగా సోప్ను అందులో ఉంచాలి స్కూల్ చైర్స్ డోర్సు లిఫ్ట్లు బెంచీలు తదితర వాటిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి ఫ్రీ టైం లేదా స్కూల్ వదిలిపెట్టిన సమయంలో విద్యార్థులు గుమ్ముకూడకుండా వారికి అవగాహన కల్పించాలి టీచర్స్ లేదా విద్యార్థుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మిగతా వాళ్లకు దూరంగా ఆ వ్యక్తిని ఓ గదిలో ఐసోలేషన్ చేయాలి వెంటనే సమీప హెల్త్ సెంటర్ కు సంప్రదించాలి ఒకవేళ ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్ తేలితే ఆ గదిని శానిటైజ్ చేయించాలి సో ఫ్రెండ్స్ మనకైతే ఈ యొక్క స్కూల్స్ కాలేజీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క కొత్త మార్గదర్శకాల తీవి సో వీటిని బేస్ చేసుకుని మనకైతే స్కూల్స్ కానీ కాలేజీలు గానీ అయితే త్వరలో ఓపెన్ కానున్నాయి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అక్టోబర్ ఐదు నుంచి అయితే స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తామని చెప్తూ ఉన్నారు సో అలాగే అక్టోబర్ పద్దెనిమిది తేదీన కాలేజీలను కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నారు సో వెయిట్ చేద్దాం మనం ఓపెన్ చేస్తారో లేదు సో ఫ్రెండ్స్ మీకు ఈ యొక్క ఇళ్ల నుంచి అలాగే ఈ యొక్క స్కూల్స్ ఓపెనింగ్ కి సంబంధించినటువంటి కొత్త మార్గదర్శకాల గురించి మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఈ వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్